నిన్ను నీవు కాపాడుకో, నిన్ను నీవు మరుచుకో, నిన్ను నీవు తెలుసుకో. నీ గురించి నీకే తెలుసుకోకపోతే, నీ గురించి నీకు ఎరగ అవ్వకపోతే, నిన్ను నువ్వు మలుచుకోకపోతే నిన్నెవరు రక్షిస్తారు? సబ్బు పిల్లల రుద్దుతున్న గమనించకపోతే ఎలా? శక్తి ఉన్నంతకాలం సబ్బులా వాడుకుంటారు, అరిగిపోయిన తర్వాత మూల గిరాటేస్తారు. కరిగిపోగా నీళ్ళలో కొట్టుకుపోయిన నురగల డ్రైనేజ్ పాలవకు. అలా కాకుండా ఉండాలంటే 5 నిమిషాలు గమనిస్తే అర్థమవుతుంది. ధర్మం అధర్మం అనేది కలికాలంలో అంతగా లెక్కలోకి రావటం లేదు. ఎవరికి వాళ్ళకి ప్రశాంతత కావాలి, ఎవరికి వాళ్ళకి సుఖం కావాలి, ఎవరికి వాళ్ళు ఎదుటి వాళ్ళని ఉపయోగించుకోవాలి. ముఖమాట ఉన్నంతకాలం, ప్రాణంతో నిలబడి ఉన్నంతకాలం చాకిరి చేయించుకుంటూనే ఉంటారు. అయ్యో పాపం అనరు. సరికదా, పాపాన్ని మూటగట్టి నెత్తిన పెడతారు. జర జాగో, మిగిలిన జీవితం కోసమైనా జాగ్రత్త పడు. ఒక తల్లికి పుట్టిన బిడ్డలే ఒకోలా ఉంటారు. ఎత్తులో, లావులో, కవలికల్లో, అందంలో, ఆరోగ్యంలో, చదువులో, సంస్కారంలో, చివరకు సంపదలో కూడా. వాడుకున్న నాలు నీలో శక్తి ఉన్నప్పుడు వాడుకుని, పడిపోయిన తర్వాత పడిపోయింది లే పనికి మాలినది అని మరిచిపోతారు. ఒకప్పుడు ఒక వస్తువు చెడిపోతే దాన్ని మళ్ళీ రిపేర్ చేయించుకునేవాళ్ళు. మీరు బాగా గమనించండి, వాళ్ళన్నీ యూజ్ అండ్ త్రో, ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్. జీవితాలు కూడా అలాగే తగలబడ్డాయి, బంధాలు కూడా అలాగే ఉన్నాయి. 3 పిల్లలు, అత్త కోడలు, అన్నాతమ్ములు, అక్క చెల్లెలు, ఎవరు ఎవరికి వాళ్ళే సంస్కారవంతులు? మరి సంస్కారహీనులు ఎవరు? ఇదే శాశ్వతం అనుకుంటే ఎలా? పుట్టావు, ఈ వయసు దాకా పెరిగావు, నిన్న కన్నవాళ్ళు ఉన్నారో పోయారో నీకు తెలుసు. ఇంత జరుగుతున్నా మనం ఇంకా మైకంలో ఉంటే ఎలా? ఏహంలో బతకండి. ఏం జరుగుతుంది? మనం చేసే పాపాలు ఎవరికి ఎవరికి వెళ్తాయి? మన పిల్లలకే వెళ్తాయి. మనం అనుభవించేది పూర్వజన్మలో మనం చేసిన పాపం కొంత, మన పెద్దలు చేసిన పాపం కొంత. ఇది చాలదా? ఇంకా మన పిల్లలకి మనం ఈ పాపాన్ని ఒడిగట్టాలా? అసలు పాపం అంటేనే పుణ్యం అంటేనే అయ్యక్కడి అనే రోజులు అనుకోండి. శాంతం, సహనం, ప్రేమ, అనురాగం, ఆనందం, సహకారం, ఉపకారం మొదలగు ఈ తత్వాలు ఉన్న వాళ్ళని ఉత్తములుగా పరిగణిస్తారు. ఉత్తములను ఇవ్వాలా? అవహేళన చేస్తున్నారు. పాపాన్ని మూటగట్టుకోకండి, ప్రక్షాళింపబడండి, మైండ్ సెట్ మార్చుకోండి. మంచిని మంచిగా, మానవత్వాన్ని విస్మరించకూడదు. నిన్నెవరు మారుస్తారు? నిన్ను నువ్వు మార్చుకోకపోతే ఎలా? నీ పాపాన్ని పిల్లలకి ఎందుకు ఇస్తావు? ఖబర్దార్. ఫస్ట్ రిపేర్ టు యువర్ సెల్ఫ్, బి కేర్ఫుల్. అయితే వ్యతిరేక గుణాలు ఉన్నవాళ్ళు, వ్యతిరేక గుణాలు కూడా కలుపు మొక్కల్లా మధులో చేరి మనుషుల్ని మైమార్పిస్తుంటాయి, ఎంకరేజ్ చేస్తుంటాయి. అది వాస్తవం అనుకోకూడదు. అదే గమనించాల్సిన విషయం. ఇది శాశ్వతం కాదు, నీకు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఉంటుంది. కాలం ఈ క్షణంతో ఆగిపోలా. గుర్తుంచుకోండి, వెలుగు వెనకాలే చీకటి, చూస్తూనే ఉన్నారు రోజు. సుఖం వెనకాల దుఃఖం, గమనించండి, అది వాస్తవం. నీ వయస్సు, నీ టెంపరితనం
ఏది శాశ్వతం కాదు, అన్నీ అనుభవించాకే పోవాలి ఈ శరీరం. ఎదుటి వాళ్ళ గురించి హేయంగా మాట్లాడేది ఏమనుభవిస్తావు? పెద్దోళ్ళు అంటారు కదా, పురుగులు పడిపోతావని. ఇక్కడ శాపం గురించి కాదు, అయ్యం తగులుతాయి అని చెప్పి నేను అనటం లేదు. గమనించాలి, మన పిల్లలు బాగుండాలి, మన కన్నవాళ్ళు బాగుండాలి. కనీసం ఈ మూడు తరాలను గమనించలేవా? ఎందుకు టెంపరితనం? ఎందుకు సాడిల్ చెప్పుకోవటం? ఏం చూసి వెంపర్లాడటం? ఎవరికోసం? మనం అంటే అందులో ఎవరు మిస్ అయ్యారు? నీవు లేని మనమేంటి? నీతోటే పెద్ద కదా అన్నీ కలిపి. టేక్ కేర్. మనస్తత్వాన్ని మార్చుకో. సుఖం వెనక దుఃఖం, శాంతికి పక్కన అశాంతి, ప్రేమకు ద్వేషం, అనురాగంకి అహంకారం, ఆనందానికి విషాదం మెల్లిగా పెత్తనం చేస్తుంటాయి. నీ బుర్ర ఏమైంది? నీ జ్ఞానం ఏమైంది? ఎందుకు గమనించవు? ఎందుకు ప్రలోభాలకి బానిస అవుతావు? చీ, గమనించకపోతే లైఫ్ ఎలా ముందుకెళ్తుంది? పంట పొలాల్లో కలుపు మొక్కల్లా విచక్షణ కలిగిన వ్యక్తి తనలో మొలిచిన ఈ చెడ్డ గుణాలను ఏర్పరేస్తారు. తెలివిగా ముందుకెళ్తాడు. బలహీనుడు దాసోహమై ఉత్సగుంటల్లో చేపలు పడే మనస్తత్వంతో మదనపడుతుంటాడు. ఈ అందం శాశ్వతం కాదు, ఈ ఆస్తి శాశ్వతం కాదు, ఈ వయసు శాశ్వతం కాదు. అన్నీ గడిచిపోవాల్సినవే. ఎలాగంటే నడిచి వచ్చినాయి కదా. ఇవాళ ఈ స్టేజ్కి ఉన్నామంటే రేపు కూడా ఇదే ఉంటుంది అనుకుంటే అది భ్రమే. ఈ మనస్సు కురుక్షేత్రం లాంటిది. అందులో దైవగుణం ఉంటుంది, మానవ గుణం ఉంటుంది. అంతటితో ఆగక అసురతనాన్ని సమకూర్చుకుంటారు. క్షీరసాగర మదనంలో అమృతం పుట్టింది, విషము పుట్టింది. ఇక మనిషి పరిస్థితి ఎంత, మనసు స్థితిగతులు ఎంత. అలజడలు లేపటమే చెడుగున లక్షణం. చెడుని తరిమి కొట్టాలి, మంచిని ఆస్వాదించాలి. అరిషడ్వర్గాలు మన అంతఃశత్రువులు. అదీను కాక మన చుట్టుపక్కన వాళ్ళు అన్ని మనస్తత్వాలు కలిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండాలి. కోరికల కోరల్లో చిక్కుకున్న వారికి ప్రశాంతత ఉండదు, మనశ్శాంతి ఉండదు. ఒక కోరిక నెరవేరిన తర్వాత మరొక కోరిక అలా వస్తూనే ఉంటాయి. దానికి జనాల్ని బలి చేయకూడదు. నీ మనస్తత్వాన్ని ట్యూన్ చేసుకోవాలి. దీన్నే కామం అంటారు. క్రోధం, నిప్పు లక్షణాలు దీనికి ఉంటాయి. అది ఆవహించిన శరీరాన్ని దహించి వేస్తుంది, దహించబడుతూ ఎదుటివారికి తాకుతుంది, మనసును వేడెక్కిస్తుంది. దాని మొదటి లక్షణం అదే. అయితే అది మెదడు మీద చూపిస్తుంది. క్రోధంతో మనిషి వివేకాన్ని కోల్పోతాడు. ఏం చేస్తున్నది వాళ్ళకి అర్థం కాదు. ఆ విషయంలో తప్పులు చేస్తారు, తప్పులు మాట్లాడతారు. అయితే ఎవరికి వాళ్ళకి ఎదుటి వాళ్ళది తప్పనే జ్ఞానం ఉన్నట్టుగా భావిస్తారు. లోభి తను తినడు, తన వాళ్ళని ఎవరిని తినేవాడు. జీవులను భ్రమింపజేయడానికి దేవుడు పుట్టించిన స్వభావం అది, భ్రమింపజేస్తాడు. మనోదశ మోహం, లేనిది ఉన్నట్టు కానిది కావాలన్నట్లు మోహింపజేస్తుంది. బుద్ధిహీనతకు అదే కారణం. దానికి ప్రలోభాలు పడి మంచి వాళ్ళకి దూరం కాకండి, మంచి వాళ్ళని విస్మరించకండి. నీలో ఉన్నటువంటి మంచితనాన్ని పాతిపెట్టకు, నిన్ను నువ్వు తెలుసుకో. మదం ఆవహించిన వ్యక్తి అంతటా నేనే, నాదే, తనంత వాడు ఎవడు లేడు అంటాడు. మదం ఆవహించిన వాడు గుడ్డివాడితో సమానం అనేది నీతి శాస్త్రం చెబుతుందని పెద్దలు చెబుతున్నారు. మాత్సర్యానికి మరో పేరు అసూయ. సహించలేకపోవటం, ఓర్వలేకపోవటం. నరం మీద మొలిచిన నారికురుపులాగా ఇది సలుపుతూ ఉంటుంది. కూర్చొనివ్వదు, నిలవనివ్వదు, లోపల సలుపుతూ ఉంటుంది. అది ముఖం మీద కనిపిస్తుంది, గమనించండి. అది ఎదుటి మనిషి అయితే వాళ్ళకి దూరంగా ఉండండి. ఎవరికి వారైతే దాన్ని సరిదిద్దుకోండి.
ఈ అరిషడ్వర్గం మూకలను ఎవరికి వాళ్ళు వదిలేసే బదులు ఇతర షడ్వర్గంగా మంచితనంగా మలుచుకోవచ్చు. మంచి జరిగేది ఏదైనా ఆ కోరిక మధురంగానే ఉంటుంది. చెడు అన్న ప్రతి విషయంపై కోపగించుకోవటం సరికాదు. మంచికి ఊతమిచ్చే కోపం మనిషిని ఉత్తముడుగా చేస్తుంది. చెడుకి ఊతమిచ్చే కోపం దుర్గతుల పాలు చేస్తుంది. బీ కేర్ఫుల్. సద్గుణ సంపదల్ని కూడబెట్టుకోవడంలో లోపిగా ఉన్నా పర్వాలేదు. భగవత్ చింతనపై మోహం పెంచుకోవాలి. పెద్దలను గౌరవించాలి. సుదూర ప్రయాణాన్ని పరిశీలించాలి. ఈరోజే చివరి రోజు కాదు, చాలా ఉంటుంది. మంచి గ్రంథాలను చదువుకోవటం, మంచి మనుషులను గమనించటం, వాళ్ళతో మాట్లాడటం, లైక్ మైండ్ పీపుల్ తోటి స్నేహం చేయటం, ఆత్మజ్ఞానం పెంపొందించుకోవటం జీవన్ముక్తికి దోహదమవుతుంది. జీవన్ముక్తిపై మోహం ఉత్తమం. ఆత్మజ్ఞానము కలిగి అహం బ్రహ్మస్మి అన్న దర్పం కలిగి ఉండటం తప్పు కాదు. అలాంటి వాళ్ళని అవమానించకూడదు. లౌకిక సుఖ దుఃఖాలపై మాత్సర్యం మంచిదే. అరిషడ్వర్గాలకు బుద్ధి చెప్పేలాగా ఆ ఆరింటిని ఇతషడ్వర్గాలుగా మలుచుకుంటే జీవితం ఆనందో బ్రహ్మ కాదంటారా? ఆలోచించండి. ఎదుటి వాళ్ళని సరిగా అర్థం చేసుకోండి. సబ్బుబిల్లలా వాడుకుంటారు, తస్మాత్ జాగ్రత్త. మీ మనసును మీరు పరిశీలించుకోండి. నా మనసును నేను పరిశీలించుకోకపోతే, నా మనసు మీద నిగ్రహం నాకు లేకపోతే, నా మనసు నాకు అర్థం కాకపోతే, అది ఏం చెప్పేది నేను తెలుసుకోకపోతే మోసపోతాను, నష్టపోతాను, నాశనమైపోతాను. పెద్దలు చెప్పే మాటలు, పెరుగున్న మూటలు ఏ ఒక్కరికి అర్థమైనా ఎవరికి వాళ్ళు ట్యూన్ చేసుకోగలిగితే మంచిది. ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయకండి. నీ తత్వాన్ని మార్చుకో. నీ వాళ్ళను గమనించు. నీ పక్కన ఉన్నంత మాత్రం వాళ్ళు నీ వాళ్ళు కాదు. ఏ ఇంటి నుంచో వచ్చిన అమ్మాయి ఇంకే ఇంటిలోనో అమ్మాయిగా ఉన్నావు. ఇదే కదా లైఫ్. ఎవరింటి నుంచో వచ్చిన అమ్మ కూడా అంతే కదా. ఆ అమ్మ పుట్టిన మనిషి ఎంత బాగుండాలి, ఎంత సఖ్యతగా ఉండాలి. స్వార్థానికి బలి కాకండి. మానవాళి మనుగడకై మనకు సాక్షిని మెలుకులుపు. ఆనందో బ్రహ్మ. ధన్యవాదాలు. నీ చుట్టూ తిరుగుతూ నీవే తోపను పొగుడుతూ నీకే నింద చేసే కాలం. గమనించకుంటే అనుభవించక తప్పదు పరిహారం. తల్లి ఎవరికైనా తల్లి, బిడ్డ ఎవరికైనా బిడ్డే. మంచి దృష్టితో చూడాలి, మంచి మనసుతో అర్థం చేసుకోవాలి. మనసా వాచ మానవత్వాన్ని పరిమళింపచేయాలి, పరిడవిల్లబడాలి. అందుకు ఒకటే మార్గం, ఎవరికి వారు సరిచేసుకోవాలి. నిన్ను నీవు గమనించు, నీ ఎదుటి వాళ్ళని పరిశీలించు. ఒకసారి ఆలోచిద్దాం. ఇది సమంజసమైన విషయం. అవునంటారా కాదంటారా ఆలోచించండి. థ్యాంక్ యూ. పి జనార్దన్ రెడ్డి.